हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। अंदर एला उन्नारू? नीनैते बागुन्नानंडी। मीरंदरू कूडा बागुंडालनी मनस्फूर्तिगा आ भगवंतुनि कोरुकुंटुन्नानु। ई रोजु कूडा ओक कोत्त वीडियो तो अयिते मी मुंदुकु वच्चानंडी। कार्तिक मासंलो तुलसी अम्मवारी पूज एला चेयाली, तुलसी कोटनु एला शुभ्रं चेसुकोवाली, एला अलंकरिंचाली, असलु तुलसी अम्मवारिकी पूज चेयटं वलन कलिगे फलितालु एमिटी, तुलसी अम्मवारी पूज चेसेटप्पुडु एटुवंटि नियमालु पाटिंचाली, अलागे तुलसी मात पूजकी संबंधिंचिन चाला आसक्तिकरमैन विषयालैते नेनु ई वीडियो द्वारा मीकु षेर चेयबोतुन्नानंडि। ई वीडियोनि असलु लास्ट वरकु स्किप चेयकुंटा चूडंडि। ఇక నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దామా? తులసి లేని ఇల్లు కళావిహీనమైనదండి. కార్తీక మాసంలో తులసి పూజ చాలా ముఖ్యమైనది. తులసి మాత విష్ణుమూర్తి పాదాల దగ్గర నివాసం ఏర్పర్చుకున్న సాధ్వీమణి అండి. విష్ణుమూర్తికి అలంకారంగా స్వరూపినిగా ఉన్నది. మరి దైవారాధనకు ఉపయోగించే సమస్త పుష్ప పత్రాలన్నింటిలో ఇది చాలా ఉత్తమమైనదండి. సమస్త తీర్థాలను పవిత్రం చేస్తూ పరమ పావని అయ్యి దోషాలను దానం చేసే అగ్ని స్వరూపినియే ఈ తులసి అండి. తులసి ఉన్న వారింట్లో ఆరోగ్యము, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు వర్తిల్లుతాయండి. మరి అటువంటి తులసి మాతకు సంబంధించిన పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోట దగ్గరికి వచ్చి నీళ్లు పోస్తూ తులసి కోటను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తులసి కోట తేలికగా కదపవచ్చు అనుకుంటే మాత్రము ముందు అష్టతల పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత దానిపైన తులసి కోటను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలండి. లేదు తులసి కోటను కదల్చలేము, ఎక్కువ బరువుగా ఉంది అనుకుంటే మాత్రము ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా నీళ్లు పోస్తూ కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. తర్వాత తులసి కోట ముందు అష్టదళ పద్మం ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ వేయవచ్చండి. తులసి కోటని, తులసి మొక్కని ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో పూజించాలండి. చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయాలండి. ఇలా చేయడం వలన అశుభాలు అన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయండి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. తులసి ఉన్న గ్రహం పుణ్యతీర్థాలతో సమానమని పురాణాలు కూడా చెబుతున్నాయండి. తులసి పూజ స్త్రీలకి అత్యంత శుభప్రదమండి. ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేయడం చాలా శుభకరమండి. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు అని హిందూ ధర్మశాస్త్రం చెబుతుందండి. కార్తీక మాసంలో తులసిమాతని పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి. ఇక కుబేర ముగ్గు కానీ అష్టదళ పద్మ ముగ్గు కానీ వేయాలండి తులసిమాత ముందు. తులసి అమ్మవారికి పసుపు రంగు, ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టమండి. అందుకోసం ఇక్కడ నేను పసుపు రంగు పూలతో అలంకరిస్తున్నానండి. ఇక పెళ్ళైన స్త్రీలు ఇలా కార్తీక మాసంలో నిత్యం ఉదయం సాయంత్రం వేళలో పూజ చేస్తే ఎప్పటికీ దీర్ఘసుమంగళిగా ఉంటారండి. ఎప్పుడూ కూడా తులసి కోటకి అగరబత్తులు దగ్గరలో అయితే పెట్టకూడదండి. అలాగే పసుపు కుంకుమలు కూడా ఎక్కువగా తులసి ఆకులపైన అసలు వేయకూడదండి. ఎక్కువగా మనము మొదటన మాత్రమే తులసి అమ్మవారికి కుంకుమ, పసుపు, గంధములు పెట్టి ఇలా పూలతో అలంకరించుకోవాలండి. అలా ధూపం కానీ లేకపోతే ఇక పసుపు కుంకుమలు కానీ ఎక్కువగా వేస్తే తులసమ్మవారు నిద్రపోతారండి, అందుకోసం వేయకూడదు. ఇక అష్టదళ పద్మం ముగ్గు పైన నేను ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను. రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ పెట్టుకోవాలండి.
అలా పెట్టుకొని దీపారాధన చేయాలి. ఇక్కడ నేను ప్లాస్టిక్ ప్లేటు పెట్టినందువలన వాటిపైన తమలపాకులు పెట్టి మట్టి ప్రమిదలలో అయితే దీపారాధన చేస్తున్నానండి. ఈ దీపారాధన కోసము నువ్వుల నూనె మాత్రమే వాడాలండి. రెండు వత్తులను ఒక వత్తిగా చేసుకొని అలా రెండు దీపాలు వెలిగించాలండి. అగరబత్తుతో కానీ ఏకహారతితో కానీ వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత తులసి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలతో కానీ అక్షింతలతో కానీ తులసి అమ్మవారిని పూజ చేయాలండి. ఇక్కడ నేను ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమలు అక్షింతలు వేసుకొని ఒక పువ్వు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ నీటిని కొంచెం చూపిస్తూ ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించానండి. మీరు కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఇక్కడ కొట్టవచ్చండి. తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇవ్వాలండి. ఈ హారతిని కూడా నీరు చూపిస్తూ అమ్మవారికి సమర్పిస్తున్నాను. తర్వాత మనం కూడా హారతి తీసుకోవాలండి. ఇక పూజ అయితే పూర్తయిందండి. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షింతలు అలాగే పూలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని అమ్మవారిని కోరుకోవాలండి. ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీరు తీసుకొని తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలండి. ఇలా చేస్తున్నప్పుడు ఓం తులసి మాత్రే నమః అనుకుంటూ 11 ప్రదక్షిణలు చేసి రాగి చెంబులో ఉన్న నీరు తులసి అమ్మవారికి పోసి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇక తులసి కోట దగ్గర తిరగలేము, అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నట్టుగా ఇలా కనక ప్లేస్ చుట్టూ తిరగడానికి లేకపోతే మనము దండం పెట్టుకొని తులసి కోటకైతే నీరు పోయాలండి. ఈ నియమాలు అన్నీ పాటిస్తూ తులసి అమ్మవారిని పూజించడం వలన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయండి. ఈ పూజ సూర్యోదయం ముందుగానే అలాగే సాయంత్రం వేళలో అయితే సూర్యాస్తమయం తర్వాత చేయాలండి. నేను ఆల్రెడీ ముందే చేశానండి సూర్యోదయం కంటే ముందుగానే పూజ. కాకపోతే అప్పుడు వీడియో తీసినప్పుడు అసలు క్లారిటీగా లేకుండా ఉండే, చీకటిగా ఉండే, అందుకోసమని ఇలా సూర్యోదయం తర్వాత మీకు చూపెట్టడం కోసం నేను మళ్ళీ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ నేను వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి కుందులు కానీ ఇత్తడి కుందులు కానీ వాడలేదు. ఎందుకంటే అవి కొంచెం ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి అందరికీ తీసుకోవాలి అంటే కొంచెం కష్టం కాబట్టి, అందుకోసము మనము పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేస్తే సరిపోతుందండి. అందుకోసం మాత్రమే ఇక్కడ నేను ప్లాస్టిక్ ప్లేట్ తీసుకొని దానిపైన తమలపాకులు పెట్టి దీపం కొందులు పెట్టి ఇలా వెలిగించానండి. తర్వాత పసుపు కుంకుమలు ప్రసాదం కూడా నేను ఇక్కడ నేను తమలపాకుల్లోనే పెట్టి సమర్పిస్తున్నానండి. అంటే దీని అర్థం ఏంటంటే మన ఇంట్లో ఏమి లేకపోయినా భక్తి శ్రద్ధలతో మనము ఇలా సింపుల్గానైనా పూజ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఇలా పెట్టానండి. మనము భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే తప్పకుండా ఆ అమ్మవారి కరుణ మనపై ఉంటుందండి. ఓకే అండి, తులసీమాత పూజకు సంబంధించిన చాలా విషయాలైతే నేను ఈ వీడియో ద్వారా షేర్ చేశాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ సపోర్ట్ని నాకు లైక్తో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అని కనుక మీరు అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేయబోయే వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మనము సోమవారం రోజున ఎలా పూజ చేయాలి, ఆ పరమేశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి, కార్తీక సోమవారం పూర్తి పూజా విధానం వీడియోలో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను. సైనింగ్ ఆఫ్ మీ గీత. బాయ్ బాయ్.